మహబూబాబాద్ జిల్లా బయ్యారం చెరువు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరుతూ జూన్ 3వ తేదీ బయ్యారం పెద్ద చెరువు నుండి తహసీల్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బుక్య సంజీవ్ నాయక్ పేర్కొన్నారు. స్థానిక బయ్యారం కోదండ రామస్వామి కళ్యాణ మండపంలో కరపత్రాలు విడుదల చేసి మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి బయ్యారం పెద్ద చెరువు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించి కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కొత్త వినయ్బాబు మద్దతు పలికారు. కార్యక్రమంలో ఇర్సలాపురం, బయ్యారం, గార్ల, చెర్ల, కట్టుగూడెం గ్రామాల రైతులు, సేవాలాల్ సేన బయ్యారం మండలాధ్యక్షులు వీరన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్, గార్ల మండల బాధ్యులు కిసన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ చెరువును నిర్లక్ష్యం చేయడంతో అప్పుడు ఉన్నటువంటి తుఫాను వచ్చిన సందర్భంగా, వరద వచ్చిన సందర్భంగా బయ్యారం పెద్ద చెరువు కట్ట కొట్టుకుని పోతే వెంకట్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ కట్ట మాత్రమే నిర్మాణం చేయడం జరిగింది, అది అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ నేటికి బయ్యారం మండలం మొత్తం నేను గమనించిన కాడికి చెరువులను కట్టలు కట్టి తప్ప కాలువలు మర్చిపోయాడు. మరి కట్టలు కట్టి కాలువలు చేయకపోతే నీళ్ళు ఎట్టకపోతే చివరి పారుగంత రైతులకు ఏ రకంగా అందుతుంది? ఒక కాలువ 13 కిలోమీటర్ల దూరం వస్తుంది, పెద్ద కాలువ బయ్యారం పెద్ద చెరువు నుంచి 13 కిలోమీటర్ వస్తుంది. తర్వాత ఇస్లాపురం నుంచి ఈ నకలతూరు నుంచి ఇస్లాపురం దాకా ఒక కాలువ పోతుంది, ఒక 2 కాలువలు గంధంపల్లి దానికి పోతుంది. అంటే దాదాపుగా 10,000 ఎకరాలకు నిర్లక్ష్యం జరుగుతుంది ఇక్కడ. ఈ భూములకు సంబంధించిన రైతులకు అన్యాయం జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా 1,000 కోట్ల రూపాయలు పెట్టి అన్ని చెరువులు బాగు చేసిన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కానీ బయ్యారం పెద్ద చెరువును నిర్లక్ష్యం జరిగింది. కాలువలు బాగు చేయకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుంది. నేను అన్ని గ్రామాలు, కొన్ని గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఇది ప్రధానమైనటువంటి సమస్యగా నా దృష్టికి రావడం, దీని మీద నేను ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఆ కాలువలు అమ్మడి 3వ తారీఖు నాడు పెద్ద చెరువు నుండి కాలువల ద్వారా కాలువలు అమ్మడి రైతులతోటి కలిసి ఒక పాదయాత్రను, ఈ పెద్ద చెరువును